హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఇదైతే మేము వెళ్ళామని చెప్పి లాస్ట్ ఒక వీడియో అయితే పెట్టాను కదా ఇంకా ఆ రోజు బుధవారం నైట్ అనమాట వన్ నెల అయిపోయింది వెళ్ళేసరికి ఇంకా నైట్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉండిపోయాము ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇల్లు వస్తుంది ఆ నెక్స్ట్ డే మా హస్బెండ్ వాళ్ళ ఇల్లు అయితే వస్తుంది అనమాట మా ఇల్లు ఇంకా అక్కడైతే మార్నింగ్ అయితే వచ్చామనమాట ఇంకా మార్నింగ్ బయట ఇదంతా చూపిస్తున్నాను ఇదైతే మాది ఇల్లు అనమాట ఇక్కడ ఇక్కడైతే మొక్కలైతే మొక్కలు అయితే చూస్తున్నారు కదా కరివేపాకు మొక్కలు ఎన్ని ఉన్నాయంటే అసలు లెక్కలేవన్నమాట చిన్న చిన్నగా పుట్టల్లాగా ఉన్నాయన్నమాట కరివేపాకువి చెట్లు కూడా ఒక మూడు నాలుగు పెద్దవి ఉన్నాయి చెట్లు ఇంకా అటు కిందనే ఎక్కువ ఎక్కువ కరివేపాకు మొక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి అసలు మాకు ఇక్కడేమో కరివేపాకు కోసం అయితే ఎన్ని ఇచ్చేస్తున్నామో తెలియదు వాళ్ళకి చెప్తే తీసుకొస్తున్నారు ఇక్కడైతే ఎంత కరివేపాకు ఉందో తెలియట్లేదు నేను ఊరు వచ్చేటప్పుడు తెద్దామని చెప్పి అయితే అనుకున్నాను మర్చిపోయాను అనమాట తీసుకురాలేదు ఇంక ఇక్కడ ఇల్లు అదంతా అయితే ఫస్ట్ ఈ విధంగా ప్లేస్ ఉండి ముందుకి ఈ విధంగా సాల్లా ఉంటుంది అనమాట ఉండి ఆ ముందుకి ఇల్లు అయితే ఉంటుంది నార్మల్గా అయితే చూపించాను లోపల అదంతా అయితే ఏం చూపించలేదు ప్లెయిన్గా ఈ విధంగా అయితే చూపించాను ఇక్కడ చుట్టూని ఇంకా ఇక్కడైతే ఆ అంతా మార్నింగ్ ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ అయితే మళ్ళీ మీ ఊరు అయితే యాక్చువల్గా మా ఆటపుచ్చోళ్ళు ఇంట్లో గృహప్రవేశం అనమాట ఇంకా ఆ ఫంక్షన్ కోసం అని చెప్పి వచ్చాము ఇంకా లక్ష్మవరం ఈవినింగ్ అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము టెక్కలని చెప్పి ఐడియా ఉంటుంది ఎక్కడ ఏంటి అవన్నీ అయితే చెప్పను కానీ నార్మల్గా వాళ్ళ ఊరు అయితే టెక్కలు అనమాట ఇప్పుడు గృహప్రవేశం అయింది ఇంకా ఆ ఊరైతే లక్ష్మివారం ఈవినింగ్ అయితే వెళ్ళామన్నమాట ఇంక ఇక్కడ చూడండి ఎంత గ్రే ఇప్పుడు పొలాలు అవన్నీ ఏమంటారు ఊరే వేస్తారు కదా ఇంకా అవన్నీ చిన్న ఈ విధంగా రావడం వల్ల పచ్చగా భలే ఉందనమాట వ్యూ అదంతా ఇంకా అది ఒకసారి చూపించుతాను ఇంకా నేను ముందు రోజు నైటు చాలా అనమాట అంటే ముగ్గులు వేయడం ఇలా బలే సరదాగా ఉండేది అవన్నీ అయితే వీడియో అసలు తీయడం కూడా నాకు అవ్వలేదు మా బాబుతో గట్రా ఇంకా అవన్నీ వీడియో క్లిప్స్ అయితే తీయలేదు ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ శుక్రవారం రథం అనమాట అంటే లక్ష్మారం నై మార్నింగ్ పాలు పొంగించి శుక్రవారంతో తెల్లవారి ఇంట్లో రథం అయితే చేసుకున్నారు ఈ విధంగా లైట్గా అయితే చూపిస్తున్నాను మీకు పెద్దగా ఏం చూపించట్లేదు ఈసారి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను కానీ ఇప్పుడైతే ఏం చూపించలేదు ఇంకా ఇక్కడ వరలక్ష్మి అదే వరలక్ష్మి వ్రతం అంటున్నాను సారీ ఏమంటే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేశారు ఈ విధంగా అయితే పెట్టయితే చేశారు నేను పెద్దగా అయితే షూట్ ఏం చేయలేదు మేము రెడీ అయ్యాం కానీ ఫొటోస్ కూడా తీసుకోలేదనమాట ఇంకా మేము ఊరు వెళ్ళింది వచ్చింది కూడా ఎందులోనే పెట్టేశాను ఇది నెక్స్ట్ డే శనివారం అనమాట మేము ఆ శుక్రవారం ఫంక్షన్ అది అయిపోయిన తర్వాత ఈవినింగ్కి అయితే మళ్ళీ ఊరు వచ్చేసాం మా ఊరు ఇంకా వచ్చి ఆ నైట్ ఉన్నామన్నమాట నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్ మళ్ళీ వెళ్ళిపోయాము ఇంకా శుక్రవారం నైట్ మా అమ్మ వాళ్ళది ఆవ్ అయితే ఈనింది అంటే డెలివరీ అయింది ఇంకా జున్ను పోలే ఉంటాయి కదా అవి అయితే జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా బయట అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి చూపించేస్తున్నాను డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే ఉంది అది అయితే నైటు వీక్ మనకి బ్రహ్మకమలం అని చెప్పి ఉంటాయి కదా ఆ పువ్వులాగా పూస్తాయి అనమాట చూడడానికి కానీ బ్రహ్మకమలం కమలం కాదు డ్రాగన్ ఫ్రూటే ఈ విధంగా ఉంటాయి ఇంకా అది నైట్ అనమాట తెల్లవారితే వాడినట్టు అయిపోద్ది ఇంకా ఇంటి ముందు అయితే ఈ విధంగా ఉంటుంది మధ్యలో ఈ విధంగా రోడ్డు ఉండి ముందు ఈ విధంగా చెరువు అక్కడ మందిరం ఉంది చూసారు కదా ఇంకా ఈ విధంగా ఉంటుందన్నమాట వ్యూ అంతా ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా సంక్రాంతి అప్పుడు వచ్చేటప్పుడు మీకు నీట్గా క్లియర్గా చూపిస్తాను ఇంకా మేము ఛత్తీస్గఢ్ కూడా బయలుదేరిపోయామన్నమాట శనివారమే మార్నింగ్ అయితే బయలుదేరాము ఎయిట్ థర్టీ ఈ టైంకి ఇంక ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ ఒక దగ్గర టీ షాప్ ఆపి టీ ఏదైతే అయితే తాగుతున్నాము ఇక్కడ మనకి శ్రీకాకుళంలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది టోల్ గేట్ ఉందనమాట అటు నుంచి వచ్చేటప్పుడు అటువైపు ఒక షాప్ ఉంటుంది అక్కడ తాగుతాం అనమాట ఇంకా ఇక్కడ మీరు ఈ ఏరియా చూశారు కదా ఇదైతే శ్రీకాకుళంలో ఉండే వాళ్ళైతే గుర్తుపడతారు మడపం అని చెప్పి ఆంజనేయ విగ్రహం అదంతా ఉంటుంది ఇంకా అక్కడ ఒకసారి మీకు చూపించేస్తున్నాను ఇంకా మాది ఇదంతా మళ్ళీ వారు రిటర్న్ జర్నీ అనమాట ఇదంతా నేను పెద్దగా మేము వెళ్ళిందే ఫోర్ డేస్ అనమాట అంటే బుధవారం బయలుదేరం మళ్ళీ సాటర్డే వచ్చేస్తున్నాం ఉన్నది మధ్యలో టూ డేస్నే ఇంకా నేను పెద్దగా షూట్ అయితే ఏం చేయలేదు వీడియోస్ అవన్నీ ఇంకా మధ్యలో లంచ్ టైం కూడా అయిపోయింది ఇంకా లంచ్ కూడా మేము లాస్ట్ ఊరు వెళ్తున్నామని చెప్పేటప్పుడు వీడియో తీసాను కదా పార్సల్ అది తీసుకుంటున్నామని చెప్పి నైటు ఇంకా అక్కడే మళ్ళీ మధ్యాహ్నం రిటర్న్ వచ్చేటప్పుడు అయితే భోజనం చేశాము లోపలికి వెళ్ళి ఇంకా మా బాబుకైతే ప్లెయిన్గా రైస్ అదంతా మెత్తకి ఈ విధంగా కలిపిసి అయితే ఒక బాక్స్లో వేసుకుని అయితే తెచ్చేసాను పెరుగు అదంతా ఒక పెరుగు కూడా ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నాము ఇంకా ఈ హోటల్లోనే పెరుగు అది తీసుకొని కలిపిసి మా బాబుకైతే పెట్టేశాను ఇంకా సాటర్డే కనుక నేను ఇంకా నాన్ వెజ్ తినను సాటర్డే ఇంకా నేనైతే వెజ్ అయితే తీసుకున్నాను ఇంకా మా హస్బెండ్ మాతో పాటు మా మరిది అనమాట మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు వచ్చాడు ఇంకా వాళ్ళైతే నాన్ వెజ్ అయితే తిన్నారు ఇంకా లైట్గా మీకు ఇందులో కూడా ఒకసారి వీడియో చూపించేస్తున్నాను ఇంకా మేము మళ్ళీ ఈ రిటర్న్ మేము ఛత్తీస్గఢ్ వెళ్ళేసరికి నైట్ టెన్ ఇలా అయిపోయింది అనమాట ఇంక ఇక్కడ నుంచి అయితే ఘాటి అయితే స్టార్ట్ అయిపోయింది నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా ఊరు వెళ్తున్నామని చెప్పి ఆ వీడియోలో అయితే చెప్పాను ఘాటి అయితే వెళ్ళేటప్పుడు మా నైట్ అయిపోయింది ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చూపిస్తానని చెప్పి ఇంకా సాలూర్ ఘాటి అంటారనమాట దీన్ని ఈ ఘాటి అయితే దిగేసరికి వన్ అవర్ టైం పడుతుంది అనమాట చాలా పెద్ద ఘాటినే ఇంకా వ్యూ అదంతా అయితే ఈ విధంగా ఉంటుంది బాగుంటుంది నేను ఫస్ట్ టైం అనమాట ఘాటిలో ఈ విధంగా అంటే మెలుకుతూ ఉండడం నేను ఎప్పుడూ పడుకునిపో పడుకుని పోతాను వామిటింగ్స్ అవి అయిపోతాయి అని చెప్పి ఘాటి రాగానే పడుకుని పోతాను అనమాట ఘాటి వస్తుంది అంటే ఇంక ముందు నుంచే పడుకుంటాను ఇంక ఘాటిలో అయితే చాలా వరకు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంటాయి లారీ ఇటువైపు అంతా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ లారీ అవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఇంకా అవి లోడ్తో వస్తాయి కనుక బ్రేక్స్ అవి ఫెయిల్ అయ్యి లారీలు ఎక్కువ లోయల్లో అయితే పడిపోతూ ఉంటాయి లాస్ట్ టైం మా హస్బెండ్ వచ్చేటప్పుడు కూడా అంటే మా ఊళ్ళో దించేసి రిటర్న్ వచ్చేటప్పుడు అతను వెళ్తున్న ముందే ఒక లారీ అయితే ఈ విధంగానే బ్రేక్స్ ఫెయిల్ అయిపోయి ఇక్కడనే ఒక దగ్గర చూపించారనమాట ఆ లోయలో అయితే పడిపోయిందని చెప్పి ఇతను కళ్ళు ముందే అది పడిపోవడం అదంతా అని ఇంకా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట వ్యూ అదంతా అయితే బాగుంటుంది కానీ కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఈ ఘాటిలో ఇంకా అలానే ఘాటిలో వెళ్తుండగా ఈ విధంగా సీతాఫలం అలానే ఇంకొకటి అవి ఏమో ఉంటాయి అటు పేరు నాకు తెలీదు మన సైడు కర్ర పెండలం సేమ్ పెండ్లం అంటాం కదా వాటిలాగే ఉంటాయి కానీ అవి కాదు అవి సన్నంగా కర్ర వైట్గా ఉంటాయి ఇంకా వాటిని కూడా ఎక్కువ ఈ ఘాటిలో అయితే అమ్మారు ఇంక ఇక్కడ సీతాఫలం ఉంటే వీటిని అయితే మేము తీసుకున్నాము అవి పోగు హండ్రెడ్ రూపీస్ ఇలా అయితే తీసి ఇచ్చారనమాట అవి ఇంకా తీసుకున్నాము ఇంకెక్కడైతే లాస్ట్ ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా మంకీస్ అవి ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇంకా మా దగ్గర తిండికి అయితే ఎక్కువ ఏమి లేవు బిస్కెట్ ప్యాకెట్ అలానే జామకాయలా ఉంటే వేసామన్నమాట ఇంక చాలా మంకీస్ అయితే ఉన్నాయి ఒక్క దగ్గర వేసేసరికి బయటికి చాలా అనమాట ఇంక ఈ అంతా మంకీస్ అయితే బోల్డ్ అని వచ్చాయి ఇంకా ఉన్న వన్ ఉన్నంత వరకు అయితే వేసామన్నమాట బిస్కెట్స్ అవన్నీ ఇంకా చాలా వరకు అయితే ఉండేవి కానీ మా దగ్గర అయితే ఇంకేం లేవన్నమాట అందుకే ఇంకేం వేయలేదు చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో ఇంకా ముందుకి బోల్డ్ అని రోడ్డు పైకి మంకీస్ అయితే ఇంక ఈ లైన్ అంతా మంకీసే ఉన్నాయన్నమాట చలి ఎక్కువ మంకీస్ ఉన్నాయి ఈ ప్లేస్లో అయితే ఇంకా ఇవైతే స్టైల్గా కూర్చున్నాయన్నమాట ఈ ప్లేస్లో ఏదో చూస్తానో అది చెప్పినట్టు ఇంక ఇక్కడైతే ఇదైతే మేము తొలి ఉండే ఒడిస్సా స్టేట్లో ఉండేవాళ్ళం కదా అదనమాట డామన్ జోడి అని చెప్పి ఆ ఏరియా ఇంక ఇప్పుడు వర్షాకాలం కనుక ఫుల్గా అన్నీ వాటర్తో నిండిపోయి ఉన్నాయన్నమాట బాగుంది కదా వ్యూ అదంతా ఇదంతా డామన్ జోడి ఏరియా అంటారు దీన్ని ఇంకా తర్వాత ఇది దిగిన తర్వాతే కోరపుట్ అని చెప్పి వస్తుంది ఇంకా ఆ ఏరియాలో అయితే ఈ విధంగా ఏదో చిన్న జాతరలా అవుతుంది అనమాట అన్ని వుడ్వి అలానే చాలా వరకు సామాన్లు ఉన్నాయి బ్రాస్వి పూజ ఐటమ్స్ ఇలా నేను అవైతే ఇది ఒక్కటే వీడియో అయితే అయ్యింది మిగతా కూడా వీడియో పెట్టాను కానీ ఆన్ చేయలేదు అనమాట తీసి వీడియో రికార్డ్ అవుతుందని అనుకున్నాను కానీ తర్వాత చూసేసరికి వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు ఆన్ చేయలేదు ఇంక ఈ విధంగా అయితే అయింది ఇంక ఇక్కడి నుంచి ఇంకా మాకు టెన్ అయ్యింది జర్నీ ఇంకా మొత్తానికి జర్నీ అంతా చేస్తే ఇంటికి అయితే వచ్చేసాము నైట్ టెన్ అయ్యేసరికి ఇంకా ఇల్లు అయితే ఫస్ట్ రాగానే కిచెన్ అయితే చూస్తున్నాను పర్వాలేదు మరీ అంత దారుణంగా లేదు పర్వాలేదు బాగానే ఉంది ఇంకా అక్కడ చిన్న మార్కెట్ జాతరలో అయిందని చెప్పాను కదా అక్కడైతే ఈ విధంగా చిన్న దీప దీపం పెట్టుకునే కుందులు అలానే ఈ విధంగా అగరబెత్తలు పెట్టుకునేది తీసుకున్నాను ఈ చిన్న కుందులు ఎప్పుడు నుండో తీసుకోవాలనుకొని ఇంక ఇప్పుడైతే తీసుకున్నాను అవి టూ కలిపి టూ హండ్రెడ్ అయ్యాయి అంటే వన్ ఫార్టీ అంతా చెప్పారు హండ్రెడ్కి అయితే ఇచ్చారు ఇంక ఇవైతే హ్యాండ్ బ్యాగ్ అనమాట ఇది కూడా అక్కడనే తీసుకున్నాను ఇది కూడా నా దగ్గర పెద్ద సైజులో ఉంటుంది లేదని చెప్పి ఇంక తీసుకున్నాను ఈ విధంగా అన్నీ ఎప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు అన్నీ ఒక్క పెట్టుకోవడానికి బాగుంటుందని అలానే చిన్న పాకెట్ పర్స్ కూడా వచ్చింది త్రీ హండ్రెడ్ అయ్యింది అది ఇంకా ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చినవి కూడా ఇదే వీడియోలో పెట్టేశాను విధంగా మా ఇంటి దగ్గర జామకాయలు చెట్టు ఉందనమాట జాము ఇంకా అవి కూడా తీసుకొచ్చాము ఇంకా చెట్టుకి ఉండేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అసలు మేము ఊరు వెళ్ళామే కానీ హడావిడి అయిపోయింది అనమాట ఇంకా పెద్దగా వీడియోస్ అయితే ఊర్లో కూడా షూట్ చేయలేదు ఇంకా అలానే మినపప్పు మిన పెసరపప్పు అలానే మినపగుళ్ళవైతే తీసుకొచ్చాను అలానే జున్ను కూడా పాలు తీసుకొచ్చి జున్ను కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇంటి దగ్గరే ఇంకా అది కూడా చూపించేస్తున్నాను ఎలా చేశాను ఏంటన్నదైతే అయితే నెక్స్ట్ ఇంకొక వీడియో పెడతాను జున్ను ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఇంకా మేము వస్తున్న దారిలోనే అక్కడ రాజాం అని చెప్పి మన స్టేట్లోనే విధంగా పువ్వులు తీసుకున్నాను అనమాట పూజకి గులాబీలు అలానే చామంతి పూలు చామంతి పూలు అయితే పావు టూ హండ్రెడ్ రూపీస్ అనమాట గులాబీలు పావు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంక ఇంటి దగ్గర కొన్ని మొక్కలు ఉంటే పూల మొక్కలు కూడా తీసుకొచ్చాను చామంతివి అలానే మందారు మొక్కలు ఇంకా ఇదన్నమాట ఈ రోజు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూర్ నెక్స్ట్ వీడియో